गोदावरी नदी उग्र रूप दाचुतोंदे श्रीराम सागर नुंची भद्राद्री वरकू नदिलो भारी प्रवाहं कोनसागुतोंदे आदिलाबाद करीमनगर निजामाबाद जिल्लालो कुरुस्तुन्न वर्षालकु उपनदुलनी पोंगि पोर्लुतुन्नायि दांतो भद्राचलं वद्द गोदावरीकि वरद प्रवाहं भारीगा पेरिगिंदि प्रस्तुतं भद्राचलं वद्द 48 अडुगुलकु नीटिमट्टं चेरुकुन्नट्लु अधिकारुलु तेलिपारु दींतो रेंडो प्रमादिक हेच्चरिक जारी चेशारु भारी वर्षाल वल्ल गोदावरी प्रवाहं मरींत पेरिगे अवकाशं उंदंटू अंचना वेस्तुन्नारु पोलवरं वद्द 48 గేట్లు ఎత్తినప్పటికి నీరు దిగువకు వేగంగా వెళ్ళడం లేదు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతోంది శ్రీరామ సాగర్ నుంచి భద్రాద్రి వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులని పొంగి పొర్లుతున్నాయి దాంతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరిగింది ప్రస్తుతం భద్రాచలం వద్ద 48 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భారీ వర్షాల వల్ల గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పోలవరం వద్ద 48 గేట్లు ఎత్తినప్పటికీ నీరు దిగువకు వేగంగా వెళ్ళడం లేదు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతోంది ఎప్పటికప్పుడు వరద ప్రవాహం పెరగడంతో పోలవరం వద్ద 48 గేట్లు ఎత్తివేశారు అయినప్పటికీ దిగువకు వేగంగా నీరు వెళ్ళని పరిస్థితి చేరుకుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది ఎగువ ఉన్న శ్రీరామ సాగర్ ప్రాజెక్టు 9 గోట్లు ఎత్తివేయడంతో దిగువకు వరద ప్రవాహము వివత్సంగా పెరుగుతోంది గంట గంట కూడా ఈ ప్రవాహ వేగం పెరుగుతుంది దాంతో పాటుగా నీటిమట్టం పెరుగుతుంది గోదావరి నీటిమట్టం 48 అడుగులకు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు భద్రాచలంలోని ముంపు ప్రాంతంలో దిగువ పాటు దిగువ లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు నిర్వసిత ప్రాంత ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చుట్టుపక్కల ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి దాంతో పాటుగా గోదావరి కూడా వరద ప్రవాహం పెరుగుతోంది నిన్న రాత్రి 12 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ రోజు ఉదయం 7 గంటలకు 48.6 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు 53 అడుగులు చేరుకుంటే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఈ తరుణం లోపల కూడా అధికారులు పూర్తిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక 3 కేంద్రాలను ఏర్పాటు చేసి కూడా 24/7 వరద పై సమీక్షిస్తున్నారు అధికారులు దాంతో పాటుగా సబ్ కలెక్టర్ కార్యాలయము ఐటీడీఓ కార్యాలయం దాంతో పాటుగా కలెక్టర్ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా వరద పరిస్థితిని పట్ల దాంతో పాటు లోతట్టు ప్రాంతాలు ప్రజల ఇబ్బందుల పట్ల కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సంతోష్